అందరికీ వందనములండి ఈరోజు దేవుని వాక్యము డిసెంబర్ నాలుగవ తారీఖు శనివారం రెండు వేల ఇరవై ఒకటి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము వచనంలో ఏ విధంగా వ్రాయబడి ఉన్నది దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎదుగురా అపోస్తులైన పౌలు కొరిందీలో ఉన్న సంఘానికి ఈ విధంగా తెలియచేస్తున్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని సంఘము దేవునికి ఆలయమై ఉన్నారని అలాగే పరిశుద్ధాత్ముడు సంఘ సభ్యులలో నివసించుచున్నాడు అనే సంగతిని స్పష్టంగా తెలియచేశాడు అపోస్తులైన పౌలు గారు దీనిని బట్టి ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తునందు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అందు నమ్మిక ఉంచి పాపక్షమాప నిమిత్తమై బాప్తిస్మం పొందుట ద్వారా తండ్రి అయిన దేవునికి ఆలయమై ఉన్నారు ఆలయమై ఉన్నటువంటి వారిలో దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు నివసిస్తూ ఉన్నాడు అందువలన ఎప్పుడైతే బాప్తిసం పొందామో పరిశుద్ధాత్ముని కలిగి ఉన్నామో మనము దేవుని కుటుంబం అయి ఉన్నాం గనక మనము దేవుని వారిగానే దేవుని యొక్క జనముగానే దేవుని బిడలుగానే బ్రతకవలసిన బాధ్యతను మనము కలిగి ఉన్నామని గుర్తించాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయ కలిగిన ప్రభు మీరు మాకు అనుగ్రహించిన మరొక మంచి ఉదయాన్ని బట్టి వదున్నారు నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు విదేశాల్లో ఉన్నవారిని స్వదేశంలో ఉన్నవారిని దీవించి అనుదినము నీ గ్రంథం ద్వారా హెచ్చరించబడే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనములు తెలియజేస్తున్నావు తండ్రి స్థానిక సంఘమును సంఖ్యలో నాణ్యతలో వారిని నడిపించమని ప్రతి వారికి ఆరోగ్యం ఇమ్మని యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ యు ఆల్